మన మల్కాజ్ గిర్ల ఎవరిని మనం అడిగింది లేదు, ఎవరు చెప్పింది లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళే నిలబడితే ఎంత కసితో పనిచేస్తారో అంతకంటే ఎక్కువ కసితో పనిచేస్తారు. మీ కళ్ళల్లో ఎన్నికలప్పుడు చూస్తే ఆ కసి కనిపించింది. 4 గంటలు లేచి పార్కులు వెంబడి మన వాళ్ళే ఉరికేసి రాత్రి 9 అయితే కూడా కూరగాయల బస్తీని తిరిగాను. ఏమేరా ఇది ఉన్నోళ్ళకి నేను చెప్పేది ఒకటే, మల్కాజ్ గిరిలో మన పనిచేసినట్టు పనిచేస్తే రాష్ట్రంలో ఎట్లా అధికారం రాదో నేను చూస్తే కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలలో 375,000 మెజారిటీ ఉన్న రాష్ట్రంలో అత్యధికంగా 7 అసెంబ్లీలలో అత్యధికంగా టీఆర్ఎస్కి మెజారిటీ ఉన్నది మల్కాజ్ గిరి పార్లమెంట్. మేడ్చల్లో 90,000, ఇట్లా ఒక్కొక్క అసెంబ్లీలో 40,50, 375,000 ఉండే. ఇవి పూడ్చుకొని ఇంకో 15,500 మనం గెలిచినాం. ఇది ఎట్లా సాధ్యమైంది? యుద్ధంలో దిగేటప్పుడే మీరు భయం భయంగా దిగితే పోతాం, మన సావోరేవో ఇక ఏదో ఒకటి తీర్చాలి, గోడైనా సరే బుద్ధితో పలగాలన్నట్టు మీరు అందరూ బుద్ధిరు కాబట్టి అయ్యింది. ఈ ధైర్యాన్ని రాష్ట్ర స్థాయిలో ఊరిపోతే 70 సీట్లు గెలుచుడు పెద్ద కథనా? చెప్పండి మీరు అందరూ. ఆ ధైర్యాన్ని ఊరిపోయడానికే మీరందరూ నాకు అండగుండాలి. నియోజకవర్గంలో వారానికి ఒకరోజు 100% మీకు ఇస్తాం, మిగతా టైంలో ఏం సమయం ఉన్నా ఇస్తా. 4-5 రోజులు నాకు రాష్ట్రం తిరగడానికి సమయం ఏంటి? నియోజకవర్గాలు తిరిగొస్తే అక్కడ ఉండే నాయకత్వానికి ఒక నమ్మకం కలిగిస్తాం. మనందరం కలిసి కొట్లాడితే అధికారం ఏడికి పోదు. కాంగ్రెస్ ఎప్పుడు ఓడిపోయినా మనం ఓడిపోవాల్సిందే, మనల్ని ఎవడు ఓడగొట్టాడు? నేను బయట ఉండి చూసినా లోపలికి వచ్చి చూస్తున్నా కాంగ్రెస్. కాంగ్రెస్ ఓటమి అనేది కాంగ్రెస్ చేతుల్లో రాసి ఉంటుంది. మనం ఓడిపోవడం మనమే రాసుకుంటాము, మనం గెలిచడం మనమే రాసుకుంటాము. సో గెలవాలన్న కోరిక వస్తే చాలు కాంగ్రెస్ వాళ్ళకి, మన మల్కాజ్ గిరిలో గెలిచినట్టే గెలుస్తాం ఆయన అయితే నిజంగా చెప్తున్నాను. భయపడ్డారు ఏంటన్నా, ఆడ ఎంత పెద్ద బావి ఉంది అది నింపుతుందా, దాన్ని నింపుతావా పూడిస్తావా అని. సరే దిగు, దిగుతుంటే లోతు తెలుస్తుంది, దిగకుండా ఒడ్డు మీద కూర్చుంటే తెలుస్తుందా అన్నాం, దిగినాం పూడ్చినాం. మరి అంత మైనస్ ఉన్న మల్కాజ్ గిరిలోనే మనం గెలిస్తే రాష్ట్రంలో చాలా సీట్లు 10,000, 15,000 తొనిపోయినాయి కూడా ఉన్నాయి. జర్ర ధైర్యం చేస్తే పని జరుగుతుంది. ధైర్యం చేయడానికి సమయం ఉంది, కష్టపడడానికి సమయం ఉంది, తిరిగే ఓపిక నాకుంది, ఓపిక ఉంది, వయసు ఉంది. ఇక మీ ఇష్టం, ఎంత పని చేయించుకుంటారో అంత పని చేయొచ్చు. ఇక్కడ నియోజకవర్గం అయినా రాష్ట్ర స్థాయిలో అయినా పదవులు అనేది పార్టీ నిర్ణయిస్తుంది, మన ఎవరి చేతిలో లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.